సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పార్టీ జెండాను ఎగరవేస్తామని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగల రాజు నియోజకవర్గ అధ్యక్షుడు చుక్కా శేఖర్ అన్నారు. సారంపల్లి గ్రామంలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, యువకులను సన్నద్దం చేయడం కోసమే సమావేశం ఏర్పాటు చేశామని, తమ నేత కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు. అయితే నాకు యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో కానీ, అంతకుముందు జరిగిన ఎంపీ ఎన్నికల్లో కానీ నాకు సహకరించిన మిత్రులను ఒకసారి కలవాలని ఒక ఉద్దేశం కొద్ది మాత్రమే. పార్టీలో పోయే ఉద్దేశాలు కానీ ఇంకోటి కానీ మాకు లేవు. కేవలం కేకే మహేందర్ రెడ్డి ఇలా ఏదో కేకే మహేందర్ రెడ్డి కానీ మేము కానీ వేరే పార్టీలోకి పోతున్న ఆలోచనలు అది విరమించుకోవాలి. ఎందుకంటే మేము వేరే అటువంటి ఉద్దేశాలు అటువంటి ఆలోచనలు మాకు లేవు. కేవలం కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఆయనకు ఆరోగ్యం కరోనా సమయంలో ఆరోగ్యం సహకరించని కారణంగానే సిరిసిల్లకు రావడం లేదు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. త్వరలోనే సిరిసిల్ల ప్రజా సమస్యల పట్ల ప్రజల పట్ల మళ్ళా పోరాటం చేయడానికి కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ముందుకు వస్తున్నారు. వారి నాయకత్వంలోనే మేము ముందుకు పోతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సిరిసిల్ల గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం.